హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్, దాని పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్ మీకు. ఈరోజు మనం న్యాచురల్గా సోప్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. కొంతమందికి పిండి, ముల్తానీ మిట్టి ఇలాంటివి వాడే అలవాటు ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు న్యాచురల్గా ఇంట్లో సోప్ తయారు చేసుకొని ఒక చిన్న విధానం చేయడానికి కావాల్సిన పదార్థాలను తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక బంజారా ముల్తానీ మిట్టి తీసుకుంటున్నాను, లెమన్ తీసుకుంటున్నాం, అండ్ 1 విటమిన్ ఈ క్యాప్సూల్. అండ్ కావాలంటే మనం శుభ్ర పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకునే విధానం చూద్దాము. మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇందుకు కావాల్సిన 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మిట్టి, 1/2 లెమన్, 1 కంప్లీట్ క్యాప్సూల్ ఆఫ్ విటమిన్ ఈ వేసుకుందామండి. అందులో కొంచెం కావాలంటే శుభ్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 1 లెమన్, 1/2 లెమన్, 1 విటమిన్ ఈ టాబ్లెట్ అండ్ ముల్తానీ మిట్టి కొంచెం శుభ్ర పౌడర్ యాడ్ చేశాను. శుభ్ర పౌడర్ ఎందుకు అంటే మనకి కొంచెం స్క్రబ్ లాగా బాగా ఉంటుందని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మిక్స్ చేసిన ఈ పదార్థాల్లో మనకి ఒక సోప్ కావాలండి. ఇక్కడ నేను పియర్ సోప్ తీసుకుంటున్నాను. మనం ఎలాంటివైనా ఆయిల్ కానీ గ్లిజరిన్ రిలేటెడ్ సోప్స్ కానీ మనకి షాప్లో దొరుకుతాయండి, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అవైలబిలిటీలో ఉన్న పియర్ సోప్ నేను తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం మనం ఒక బౌల్లో వేసుకొని కొంచెం హీట్ చేస్తే మనకి ఇలా ఆయిలీగా వస్తుందండి. ఈ ఆయిలీగా వచ్చిన దాన్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్న దాంట్లోని మనం యాడ్ చేసుకోవాలి. స్లోగా దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకుందామండి. ఎందుకు అంటే మనకి మంచి సోప్ షేప్ రావడానికి మనకి ఈ గ్లిజరిన్ సోప్స్ మాత్రమే మనకి షేప్ని ఇస్తాయండి. మనకు కావాలంటే షాప్లో వితౌట్ ఎనీ కెమికల్స్ మనకు ఆయిల్ సోప్స్ దొరుకుతాయండి, మనం ఏ షాప్లో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మనకి షేప్ కొరకు నేను ఇక్కడ ఒక రౌండ్ బౌల్ తీసుకుంటున్నాను. ఈ రౌండ్ దాంట్లో మనం షేప్ కోసం ఇందులో వేసుకుందామండి. ఇలా రౌండ్ షేప్ బౌల్లో వేసుకొని మనం ఒక 30 మినిట్స్ కోసం దీన్ని 30 మినిట్స్ తర్వాత ఇది ఇలా సెటిల్ అయ్యి మీకు సోప్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చు. చూడండి, దీంట్లో విటమిన్ ఈ టాబ్లెట్ ఆయిల్ ఉంటుంది, దానివల్ల మనకి డార్క్ సర్కిల్ స్పాట్స్ తగ్గుతాయి. అలాగనే లెమన్ ఉంది, సిట్రస్ కింద పనిచేస్తుంది. అలాగే ఇందులో మనకి స్క్రబ్ కింద ముల్తానీ మిట్టి, ఆ తర్వాత శుభ్ర పౌడర్ కూడా ఉంది. మనం ఓన్గా తయారు చేసుకున్న సోప్ మనం 2 రోజులు కంటే 1 రోజులు వాడచ్చు.